హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు నేను ఎండు రొయ్యల కోడిగుడ్డు ఫ్రై చేస్తున్నాను. ఇప్పుడు మనం స్టవ్ వెలిగించుకుందాం. ఇప్పుడు మనం కర్రీకి సరిపడా ఆయిల్ వేసుకుందాం కొద్దిగా. ఇప్పుడు మనం ఆనియన్స్, పచ్చిమిర్చి, కరివేపాకు అన్నీ వేసేసుకుందాం ఇందులో. నేను ఆనియన్స్ ఒక రెండు పెద్ద ఉల్లిపాయలు తీసుకున్నాను, అలాగే పచ్చిమిర్చి ఒక మూడు పచ్చిమిర్చి, అలాగే కరివేపాకు. మంచిగా అన్నీ వేసుకోవాలి, ఎర్రగా పచ్చిగా లేకుండా మంచిగా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. ఇప్పుడు మనం మూత తీసి చూసుకుందామండి. చూసారు కదా మంచిగా వేగినవి. ఇప్పుడు ఇదే టైంలో మనం ఈ ఎండ్రైలు అనేవి కొంచెం వేసుకోవాలి. చూసారు కదా ఎండ్రైలు చాలా ఫ్రెష్గా ఉన్నాయి, మంచిగా ఎండండి. ఎండ్రైలు కొంచెం నీసు వాసన అనేది రాకుండా నూనెలో కొంచెం వేగితే బాగుంటుంది అన్నమాట. నూనెలో వేగితే మనకి నీచు వాసన అనేది లేకుండా ఉంటుంది అన్నమాట. ఇప్పుడు మనం ఒక 2 నిమిషాలు ఉంచినాక అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 స్పూన్ వేసుకోవాలి. ఇప్పుడు మంచిగా కలిపేసుకుని అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చి వాసన పోయేలాగా కొంచెం వేయించుకుంటే బాగుంటుంది అన్నమాట. ఇందులోనే 1/2 టేబుల్ స్పూన్ పసుపు వేసుకోవాలి. అలాగే సాల్ట్ వచ్చి మనం ఎండ్రైల్లో ఉండదు ఉప్పు, దీంట్లో 1 స్పూను సాల్ట్ వేసుకుని మంచిగా ఒకసారి కలుపుకుందాం. అలాగే 1 పెద్ద స్పూను కారం వేసుకోండి. అందుకని మనం కొద్దిగా క్వాంటిటీలో చేస్తాం కాబట్టి ఈ కర్రీకి సరిపడా కారం సరిపోతుంది. ఇప్పుడు మనం 1/4 ఎగ్స్ కొట్టి ఇందులో వేసుకుందాం. ఒక 4 ఎగ్స్ కొట్టేసుకుని అలా 1-5 నిమిషాలు వదిలేస్తే మంచిగా ఉంటుంది అన్నమాట. సిమ్లో పెట్టుకోవాలి, లేకపోతే అడుగంట వస్తుంది. ఇప్పుడు 1-3 నిమిషాలు అయినాక ఇలా మంచిగా కలుపుకుంటే బాగుంటుంది అన్నమాట. ఇప్పుడు ఇందులో కొంచెం లైట్గా ఎక్కువ వద్దు, 1/2 టేబుల్ స్పూను గరం మసాలా వేసుకోవాలి. కొంచెం ఎక్కువ వద్దు, కొద్దిగా 1/2 టేబుల్ స్పూన్. మనకి వైట్గా అంటే ఈ క్వాలిటీ కొన్ని మరింత క్వాంటిటీ వేసుకోండి. ఎండ్రాయలు కొద్దిగా ఉన్నాయని ఇదిగో ఎండ్రాయలు చూసారు కదా, మనం వైట్గా ఉన్నాయి. ఇప్పుడు చూసారు రెడ్ కలర్లో మారినాయి. ఒక 2 నిమిషాలు ఉంటే అయిపోతుంది అన్నమాట. అయిపోయింది ఫ్రెండ్స్, కట్టేద్దాం. చూసారు కదా మంచిగా. లాస్ట్లో కొంచెం కొత్తిమీర ఉంటే వేసుకోండి, లేకపోయినా పర్లేదు. మనం కరివేపాకు వేసాం కదా. చూసారుగా ఫ్రెండ్స్, కోడిగుడ్లు ఎండ్రైల్ పొరుట అనమాట. ఇది చాలా టేస్టీగా ఉంటుంది. చూసారుగా ఇదిగోండి ఎండ్రైలు. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అవ్వండి.